కొన్ని ప్రమాదకరమైన వ్యాధుల నుంచి రక్షణ కల్పించడానికి చిన్నపిల్లలకు వ్యాక్సిన్ వేయించడం చాలా ముఖ్యం. నేషనల్ ఇమ్యునైజేషన్ షెడ్యూల్ ప్రకారం పిల్లలు పుట్టిన తర్వాత వెంటనే వ్యాక్సిన్ వేయించాలి. అయితే పిల్లలకు వేసే వాటిలో 12 వ్యాక్సిన్లు చాలా ముఖ్యం. చికెన్ పాక్స్, డిఫ్తీరియా, టెటనస్, ఇన్ఫ్లుయెంజా, హ్యూమన్ పాపిలోమా వైరస్, హెపటైటిస్, మీజిల్స్ టీకాలను మాత్రం మరిచిపోకుండా సకాలంలో వేయించాలి. వీటిలో కొన్ని ముఖ్యమైన వ్యాక్సిన్లు, అవి వేయించాల్సిన సమయాలు చూద్దాం. చికెన్ పాక్స్ టీకా 2 డోసులు ఇస్తారు. మొదటి డోసు 12 నుంచి 15 నెలల మధ్యలో, రెండవ డోసు 4 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల వయసులో ఇస్తారు. డిఫ్తీరియా, టెటనస్, ఫెర్క్యూసిస్, డిటిఏపీలకు 5 డోసులు వ్యాక్సిన్ ఇస్తారు. మొదటి డోసు 2 నెలలకు, రెండవ డోస్ 4 నెలలకు, మూడవ డోస్ 6 నెలల వయసులో, నాలుగవ డోస్ 15 నుంచి 18 నెలలు ఉన్నప్పుడు, ఐదో డోస్ 4 నుంచి 6 ఏళ్ల వయసులో ఇస్తారు. రోటావైరస్ వ్యాక్సిన్ను 6, 10, 14 వారాల్లో వయసుకు అనుగుణంగా ఇస్తారు. హెపటైటిస్ ఏకి మొదటి డోస్ 1 ఏడాది వయసున్నప్పుడు, రెండవ డోస్ 6 నుంచి 18 నెలల వయసు మధ్యలో ఇస్తారు. హెపటైటిస్ బి వ్యాక్సిన్ బ్రాండ్ని బట్టి 3 లేదా 4 డోసులు ఇస్తారు. మొదటి డోసును బిడ్డ పుట్టినప్పుడు, రెండవ డోసును 1 నుంచి 2 నెలల మధ్యలో, మూడవ డోస్ 4 నెలలున్నప్పుడు, చివరి డోస్ 6 నుంచి 18 నెలల వయసు మధ్యలో ఇస్తారు. మీజిల్స్, మంప్స్, రుబెల్లాకు 2 డోసుల ఎంఎంఆర్ వ్యాక్సిన్ తప్పకుండా వేయించాలి. మొదటి డోస్ 12 నుంచి 15 నెలల మధ్యలో, రెండవ డోస్ 4 నుంచి 6 సంవత్సరాల మధ్యలో ఇస్తారు. పోలియోకి 4 డోసుల పోలియో వ్యాక్సిన్ ఇస్తారు. మొదటి డోసు 2 నెలలకు, రెండవ డోస్ 4 నెలలకు, మూడవ డోస్ 6 నుంచి 18 నెలల మధ్యలో, నాలుగవ డోస్ 4 నుంచి 6 సంవత్సరాల మధ్యలో ఇస్తారు. చిన్నపిల్లలకు వ్యాక్సిన్ వేయించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. వ్యాక్సిన్ వేయించినప్పుడు వేయించిన తేదీ, వ్యాక్సిన్ వివరాలు అన్నీ ఎప్పటికప్పుడు రాసిపెట్టుకోవాలి. ముందు వేయించిన టీకాల వల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ గురించి డాక్టర్స్కు వివరించాలి. దాంతోపాటు పిల్లల మెడికల్ హిస్టరీ గురించి కూడా డాక్టర్కు తెలియజేయాలి. వ్యాక్సిన్ వేయించిన తర్వాత నొప్పిని తగ్గించడానికి ఇంజెక్షన్ చేసిన దగ్గర ఐస్ పెట్టండి. వ్యాక్సిన్ వేయించిన తర్వాత కూడా 1-24 గంటల వరకు పిల్లలను గమనిస్తూ ఉండాలి. ఏవైనా సైడ్ ఎఫెక్ట్స్ కనిపిస్తే వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. ధృవీకరణ ఉన్న ఆసుపత్రుల్లో మాత్రమే పిల్లలకు టీకా వేయించాలి. ఈ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం చేయొద్దు. వ్యాక్సిన్ వేసిన చోట బలవంతంగా రుద్దకూడదు. టీకా వేసే ముందు పిల్లలకు యాంటీబయాటిక్స్ ఇవ్వకూడదు. ఈ విలువైన సమాచారాన్ని ఖచ్చితంగా మీ సన్నిహితులకి షేర్ చేయండి. అలాగే ఇలాంటి విలువైన సమాచారం కోసం వే2న్యూస్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి.